ఓం గురుభ్యో నమ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో చంద్రమౌళి అనే అతను కంచిస్వామికి గొప్ప భక్తుడు ఆ భక్తుడు శ్రీమఠానికి వచ్చి కంచిస్వామి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అక్కడి నుండి అరుణాచల క్షేత్రమున తిరువణమలై పోవుటకు ఆజ్ఞను అడిగాడు వారు ఆ రోజు వెళ్ళటానికి అనుమతి ఇవ్వలేదు మరుసటి రోజు అనగా ఒకటవ తేదీ డిసెంబర్ ఏకాంబరేశ్వరుడి గుడిలో హోమం కామాక్షి గుళ్ళో హోమం మహాస్వామివారు చేయించి ఆ ప్రసాదమిచ్చి అవి తిరువణమలైలో ఉన్న భగవాన్ యోగి రామసూరత్ కుమార్కు అందజేయమన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో లోకానికి తెలియదు ఆ రోజు భగవాన్ అవతార జయంతని చంద్రమౌళి కంచి మహాస్వామి తీర్థ తీర్థప్రసాదములు భగవాన్ యోగి రామసూరత్ కుమార్కి అందజేశారు మహాస్వామి ప్రత్యేకంగా భగవాన్ జయంతిని జరిపారు ఇప్పుడు ప్రతి ఏడు భగవాన్ అవతార దినోత్సవము లోకమంతా జరుపుకుంటోంది కంచి మహాస్వామి వారి శిష్యుడు శ్రీ అనామలై అయ్యంగర్ ఆయన తరచూ మహాస్వామి చెప్పే మాటలు వినేవారు ఒకసారి కంచి మహాస్వామి మాట్లాడుతుండగా యోగుల గురించి స్వాముల గురించి ఏదో ఒక విధమైన ప్రశ్న ఉదయించింది అలాగే భగవాన్ గురించి వచ్చే ప్రశ్నలకు సమాధానం కంచిస్వామి ఈ విధంగా చెప్పారు ఉదయించకుండా ఉన్న ఒక నిజయోగి భగవాన్ రామ్ సురత్ కుమార్ అని చెప్పారు కంచి మహాస్వామి చంద్రులైతే భగవాన్ నిజంగా సూర్యుడే అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం